మనం ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాం కానీ మన బాడీలో ఉన్న డిసెబిలిటీ వల్ల కాదు. నేను తేజస్వి. వి ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ డిసెబిలిటీ బట్ బికాస్ ఆఫ్ ద ఎబిలిటీ విచ్ వి ల్యాక్ ఫ్రమ్ అవర్ హార్ట్ టు అచీవ్ ఎనీథింగ్. అప్పుడు అందరూ షాక్ అయ్యారు, నిజంగానే మమ్మీ చెప్పినట్టుగా ఆ రోజు అలా ఆడుకున్న ఫ్రెండ్సే అప్పటి నుండి నాకు హెల్ప్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. ఎప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్ట్రెస్ కాదు. మనం బుక్ని చూసి భయపడద్దు, బుక్ మనం చూసి భయపడాలి. మనం అలా చదువుకోవాలి. మనకి కాంపిటీషన్ ఎప్పుడు అంటే మనం చదవలేకపోయినప్పుడు మాత్రమే మన కాంపిటీషన్, మనం చదవగలిగితే మనమే కాంపిటీషన్కి కాంపిటీషన్ అవ్వచ్చు. నేను ఒక బుక్ చదవాలి అంటే నాకు దానికి స్పెషల్ సాఫ్ట్వేర్ కావాలి, లేదంటే బ్రెయిల్ లాంగ్వేజ్ కావాలి, అలా కావాలి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మేము ఓవర్కమ్ అయ్యి మేము అచీవ్ చేస్తున్నాం. మీరు ఒక బుక్ చదవాలంటే సింపుల్గా దాన్ని ఓపెన్ చేసి చదవాలి. ఓన్లీ యూ నీడ్ ఇస్ ద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీరు టెన్త్లో కాదు ఇంకెప్పుడైనా లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ని కష్టపడి కాదు ఇష్టపడి స్వీకరిస్తే మనకి ఎప్పటికైనా అది హెల్ప్ఫుల్ అవుతుంది. డిసబిలిటీ ఉందన్న కారణంతో వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలా చాలా కాలేజెస్కి తిరిగాము. సో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఒక్కటే, నేను డెఫినెట్గా ఐఏఎస్ అవుతే అదే కాలేజెస్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలనేది నా కోరిక.